బహుశా దీని దృష్టిలో పెట్టుకునే మాజీ ఐఏఎస్ ఈఏ శర్మ గారు చీఫ్ సెక్రటరీ గారికి లెటర్ రాశారు. ఇష్టారాజ్యంగా రాసిచ్చేస్తున్నారు, ఇష్టారాజ్యంగా అమ్మేస్తున్నారు తక్కువ ధరలకి, ఈ డెవలప్ అవుతున్న ఏరియా ఇది అని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారికి అది లెటర్ రాశారు. ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి ప్రసాద్ గారు? అసలు టోటల్ వైలేషన్స్ గురించి రాసి చెప్పాడు ఆయన. ఏంటంటే అసలు ప్రభుత్వ ప్రారంభకు అనేది ప్రైవేట్ పార్టీలు ఇవ్వకూడదని 2011లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఎక్కడ? జస్పాల్ సింగ్ వర్సెస్ పంజాబ్, స్టేట్ ఆఫ్ పంజాబ్. దాన్ని కోర్టు చేసాడు ఆయన. ఆ రోజున ప్రభుత్వ ప్రారంభోగ్ అనే దాన్ని ఎట్టి పరిస్థితులు ప్రైవేట్ పార్టీకి ఇవ్వకూడదు, మీరు ఇక్కడ ఆదాని సెంటర్కి ఎందుకు ఇచ్చారు అని అడిగాడు ఆయన. ఇంకో పాయింట్ కూడా అడిగాడు, మీరు ఆల్రెడీ విశాఖపట్నంలో 11% గంగావరం పోర్ట్లో మీ స్టేక్ హోల్డర్ని వదిలేసుకున్నారు, ఇప్పుడు ఈయనకి ఇచ్చారు, ఈయనకి అసలు ఇవ్వడమే వైలేషను, అసలు ఆ శంకుస్థాపనకి ముఖ్యమంత్రి రాకుండా చూడండి అని కూడా ఉత్తరం రాశాడు. ఇవాళ చీఫ్ సెక్రటరీ ఏమని రాశాడు? ఇల్లీగల్, ఆ ఇల్లీగల్ ప్లేస్కి మీరు ముఖ్యమంత్రిని ఎందుకు తీసుకొస్తున్నారు, తీసుకురాకండి. అసలు దీనికోసం ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ ఐలా, ఐలా అంటారు, ఐలా స్టేటస్ కూడా ఇచ్చారు దీనికి. అసలు ఐలా స్టేటస్ దానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. విశాఖపట్నంలో ఆల్రెడీ గాజువాక దాని ఐలా ఉంది, ఆల్రెడీ ఒక ఇండస్ట్రియల్ హబ్ ఉంది, ఐలా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఈ ఒక్క సెంటర్ కోసం ప్రత్యేకంగా ఇస్తున్నాడంటే దేని? ఇది మీకు గుర్తుపెట్టుకోండి, పార్లమెంట్లో మన హిడెన్ బర్గ్ రిపోర్ట్ వచ్చిన రోజునే దీనికి హిడెన్ ఎజెండా ఉంది కాబట్టి కేబినెట్ అప్రూవ్ అయింది. దేశమంతా పార్లమెంట్ లో వాళ్ళు క్వశ్చన్ చేసి జేపీసీ అడుగుతుంటే ఆ హిడెన్ బర్గ్ గురించి అడుగుతుంటే హిడెన్ ఎజెండా పెట్టాడు, అదే రోజు జీవో ఇచ్చాడు. అంటే నాకు ఒక అధికారి చెప్పాడు, సార్ ఆదాని గారు వస్తున్నారంటే మా ఫైల్ అన్ని రెడీ అయిపోయి క్యాబినెట్ టేబుల్ పెట్టవేనండి, ఆయన వచ్చేప్పటికి అన్ని రెడీ చేస్తే ఆయన వచ్చి చూసుకోక్కర్లేదండి అన్నాడు. మీకు ద్వారా చెప్తా, గంగవరం పోర్టుకి సంబంధించి 11% స్టేక్ వదిలేసేటప్పుడు ఆయనకి ఇచ్చేసి ఆయన ఆల్రెడీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో రిపోర్ట్ ఫైల్ చేసి నేను ఎక్వైర్ చేసుకున్నాను తర్వాత క్యాబినెట్లో పెట్టాడు. అంటే అది రాటిఫికేషన్ కోసం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో వాడు ఫైలింగ్ ఇస్తే ఆ రిపోర్ట్ తీసుకుని మొన్నటి క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేశాడు. ఇది వైలేషన్ కాదు. క్యాబినెట్లో మంత్రులు ఎవరు ప్రశ్నించలేదు కాబట్టి సరిపోయింది, కానీ ఎవరైనా మంత్రి ప్రశ్నిస్తే ఏమైపోతాడు? అంతేకాదు, దీని మీద ఆల్రెడీ ఇద్దరు కోర్టుకు వెళ్ళారు, శర్మ గారు కోర్టుకు వెళ్ళారు, అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు కోర్టుకు వెళ్ళారు. అయితే ISB ఉంది కదా హైదరాబాద్ లో, ISB 70 ఎకరాలు సార్, మైక్రోసాఫ్ట్ 54 ఎకరాలు. సో ISB మైక్రోసాఫ్ట్ తో సరి సమానంగా ఏమన్నా అక్కడ కడతారా? పోనీ కట్టినప్పుడు ఇంకొక 26లో వస్తా అన్నారు కదా, అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటారు కాబట్టి అప్పుడు వచ్చి చూడమని చెప్పండి, ఏమవుతారు? ఎంత ఘోరంగా మోసం చేస్తున్నాం అంటే మనం. రైట్ శ్రీరామ్ గారు, అదానీ డేటా సెంటర్ ఆనాడు చెప్పాక మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. 5000 మెగావాట్ల ఆ రోజున